దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకి కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా దేవుని యొక్క సేవ చేస్తున్న వారికి, దేవుని సేవలోకి రాబోయే వారికి, అలాగే దేవుని యొక్క సేవ చేయాలి అని అనుకున్న వారికి ముందుగా వాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రస్తుత కాలంలో మనం చూస్తుంటే ప్రతి ఒక్కరూ వాక్యాలు చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ దేవుళ్ళు ముందుకు సాగుతున్నారు. మంచిది, ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి అడగాలి, దేవునికి రావాలి, దేవుని యొక్క సేవ చేయాలి. అది దేవుని యొక్క సంకల్పం. అయితే మనం దేవుని సేవ చేయాలనుకున్నా కానీ దేవుడు కూడా మనకి కొన్ని నియమ నిబంధనలు, తర్వాత క్రమాన్ని దేవుడు నేర్పించాడు. యేసుక్రీస్తు వారు క్రమాన్ని నేర్పారు ఆయన శిష్యులకి, అలాగే ఆయన శిష్యులు కూడా కొంత క్రమాన్ని సంఘాలకు నేర్పించారు. సువార్తికుడు ఎలా ఉండాలి, దేవుని సేవకుడు, అలాగే పాస్టర్ అని పిలుచుకునే వాళ్ళు ఎలా ఉండాలి, బ్రదర్ అని పిలిపించుకునే వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యలు పాల్గొనే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ సంఘాన్ని శుభ్రపరిచే వాళ్ళ కాడి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ప్రచారం చేసేవారి వరకు కూడా ఏ విధంగా ఉండాలో మరి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అలాగే ఆయన శిష్యులు కూడా అనేకమైన విషయాలు తెలియజేశారు. అయితే నేను ఈరోజు చెప్పేది ఏంటంటే, అతి ప్రాముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ముఖ్యంగా మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా మన వాళ్ళు చాలామంది మరి క్రైస్తవ సహోదరులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని యొక్క సేవ చేస్తున్నారు, దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. చాలా మంచిది, దేవుని నామానికి అది మహిమ కలగాలి. సరే, చాలామంది మరి యొక్క దేవుని సేవలో పాల్గొంటూ ఉన్నారు. అయితే మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో సేవ చేసే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, తర్వాత వాళ్ళకి ఉన్న విధానాలు ఏంటి, వారు చేయవలసిన పనులు ఏంటి, వారు ఏ విధంగా విభించుకోవాలి, అసలు వాళ్ళకు ఉన్న అర్హత ఏంటి, వీటన్నిటి గురించి కూడా కొన్ని విషయాలు, అంటే నేను నాకు తెలిసిన విషయాలు, అలాగే నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు కూడా కొన్ని నేను తెలియజేయాలనుకుంటున్నాను. దయచేసి మరి వీడియో ఇక్కడి వరకు చూడండి. ఒకవేళ ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే కనుక దయచేసి మరి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తే నేను దాన్ని సరిదిద్దుకోవటం కూడా నేను ప్రయత్నం చేస్తాను. అయితే ముఖ్యంగా ఈ వీడియో ఎవరిని కించపరచడానికి కానీ, అయితే ఎవరిని ఉద్దేశించి కానీ, ఎవరి మీద భేదాభిప్రాయాలు తీసుకురావాలని కానీ నేను మాత్రం వీడియో చేయట్లేదు. కాకపోతే నాకు కొంచెం కొన్ని విషయాలు చూసి నేను అనుభవించి, అంటే ఇతర దేశాల్లో నేను అనుభవించి కొన్ని విషయాలు వాటి ద్వారా నేను తెలుసుకున్నాయి, అలాగే వాటి ద్వారా నాకు బాధ కలిగినవి, వాటి ద్వారా నేను అనుభవించినవి కూడా మరి ఈరోజు తెలియజేయాలనుకుంటున్నాను. అయితే మరి ఇప్పటి వరకు వీడియో చూడండి. అయితే ముఖ్యంగా మన భారతదేశం కాకుండా బయట దేశాల్లో సేవ చేసేవాళ్ళు వాళ్ళని ఏమని పిలవాలి, వాళ్ళు ఏమని పిలిపించుకోవాలి మొదటిది. అయితే ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, ఇతర దేశాల్లో అలాగే ఫారిన్ కంట్రీస్ కానీ, అరబ్ కంట్రీస్ కానీ, యూరప్ కంట్రీస్ కానీ, ఈ దేశాల్లో సేవ చేస్తున్న సంఘాలుగా ఏర్పడి సేవ చేస్తున్న వాళ్ళు సంఘ కాపర్లు అని పిలిపించుకుంటున్నారు, పాస్టర్ గారు అని పిలిపించుకుంటున్నారు. వీళ్ళని సేవకుడు అంటే ఒప్పుకోవట్లేదు, దేవుని పరిచారకుడు అంటే ఒప్పుకోవట్లేదు, బ్రదర్ అంటే ఒప్పుకోవట్లేదు. ఇంకా ఎక్కువగా వెళ్ళి బిషప్లు, తర్వాత డాక్టరేట్లు ఇలా పిలిపించుకోవటానికి ఇష్టపడుతున్నారు తప్ప, కానీ అసలు నేను ఏ దేనికి అర్హుణ్ణి, నేను చేసే పనికి నాకు అర్హత ఉన్నాకున్న అర్హత ఏంటి, ఇవి కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవట్లేదు. అయితే ముందు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళకున్న అహాన్ని ముందు బయట పెట్టాలి. అహాన్ని ముందు విడిచిపెట్టిన తర్వాత నిజాలు తెలుస్తాయి. ఎప్పుడైతే మనిషికి అహంకారం ఉంటుందో, నిజాన్ని గ్రహించడు మనిషి ఎప్పుడు కూడా, ఎప్పుడైతే అహంకారం అనేది ఉండదో, చిన్నపిల్లడు చెప్పినా కూడా వాడి దగ్గర ఉన్న మంచిని ఆ వ్యక్తి ఆస్వాదిస్తాడు. దానికి ఒక ఉదాహరణ, బైబిల్లో ఒక ప్రవక్తకి, దేవుని యొక్క ప్రవక్తకి గాడిద ద్వారా బుద్ధి చెప్పించాడు దేవుడు. దాని విషయం మన సేవకులు చాలామంది చెప్తారు, కానీ అసలు దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా నేర్చుకోవాల్సిందే, ఎవరి దగ్గరైనా సరే, నీకంటే వయసుకి చిన్నవాడైనా, నీకంటే వయసుకి పెద్దవాడైనా, ఆడైనా మగైనా ఎవరైనా, నీకు పుట్టిన వాళ్ళైనా, ప్రతి ఒక్కరి దగ్గర మనము నేర్చుకోవాల్సిందే ఇక్కడ వరకు కూడా. లేకపోతే దేవుడు దాన్ని వేరే విధంగా మనకు నేర్పిస్తాడు అన్నమాట. సరే, విషయం ఏంటంటే వీళ్ళు ఇతర దేశాల్లో దేవుని యొక్క పరిచర్య చేస్తున్న వాళ్ళు సంఘ కాపర్లు అని పిలిపించుకుంటున్నారు.
నేను సూటిగా ఒకటే ప్రశ్న ఎత్తున్నాను, మీరు ఒకసారి మీకు మీరు పరీక్షించుకోండి. నేను అన్నానని కాదు, కానీ నేనంటే మీకు ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు, నా మాటలు మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, వాటెవర్ జరుగుతుంది. తర్వాత విషయం ఏంటంటే, దాన్ని నేను అడిగే దాన్ని ఒకసారి మీరు క్లియర్గా ఒకసారి మీరు ఆలోచించుకోండి. అసలు నేను సంఘ కాపర్ని ఎలాగా, నాకున్న అర్హత ఏంటి, సంఘ కాపర్ని ఎలా సంఘ కాపర్ని అవుతానో నాకున్న అర్హత ఏంటి, ఒకసారి దాని గురించి ఆలోచించుకోండి. అయితే సంఘ కాపరికి సువార్థికుడికి దేవుని యొక్క పరిచర్య చేసేవాడికి ఉన్న తేడా వ్యత్యాసం ఏంటో నాకు తెలిసిందే నేను చెప్తాను. సంఘ కాపరు ఎవరంటే, ఎవరైతే తన యొక్క జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకుని, అతని ఎంత పెద్ద చదువు ఉన్నా, అతనికి ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, అతనికి ఎంత ఆస్తిపాస్తులున్నా, అతనికి ఎంత హోదా ఉన్నా, అతనికి లోకంలో ఎంత పరపతి ఉన్నా కానీ, వాటన్నిటిని కూడా తుచ్చంగా దేవుని కోసం, కేవలం దేవుని కోసం వాటన్నిటిని విడిచిపెట్టి ఒక బైబిల్ పట్టుకుని తన భార్యా బిడ్డలతోటి ఏ వ్యక్తి అయితే బయటకు వచ్చి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కొంతమందిని పిలిచి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని యొక్క గురించి తెలియకపోతే కనుక దేవుని గురించి వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళని దేవునిలో నడిపించి దేవుని మీద పూర్తి విశ్వాసం వాళ్ళకి కలిగించి తన హస్తాలతోటి వాళ్ళకి బాప్తిసం ఇచ్చి దేవునిలోకి తీసుకొచ్చిన వాడు సంఘకాపరు అవుతాడు. ఆ ఆత్మక బాధ్యత ఎవరు వహించాలంటే, ఎవరైతే బాప్తిసం ఇస్తారో అక్కడ ఆ గుంపుగా కూడుకున్న 10 మందికి, లేకపోతే 20 మందికి, 100 మందికి, ఏదైనా అవ్వచ్చు, ఇద్దరు అవ్వచ్చు, ఆ ఉన్న ఆత్మలకి బాధ్యత ఎవరంటే, ఎవరైతే తన చేతులతోటి బాప్తిసం ఇచ్చి రక్షించాడో, రక్షణలోకి నడిపిస్తారో అతను మాత్రమే దానికి బాధ్యుడు అవుతాడు. ఆ ఆత్మక బాధ్యత తీసుకోవాల్సింది. అయితే ఆయన సంఘ కాపరు అవుతాడు దానికి, ఎందుకంటే అతను పోగేసి, అతను 10 మందిని పోగేసి 10 మందిని ఒక దిక్కుకి చేర్చి ఆ 10 మంది ఆత్మల్ని కూడా దేవునికి అప్పగించాడు. కాబట్టి ఆ 10 మంది ఆత్మల మీద అధికారం దేవుడు ఎవరికి ఇస్తాడంటే, ఎవరైతే బాప్తిసం ఇచ్చి మనల్ని రక్షణలో కడిపించాడో ఆ సేవకుడికి దేవుడు ఆ యొక్క బాధ్యతను అప్పగించాడు. ఇది సంఘ కాపరి నాకు తెలిసిన మట్టికి. అయితే ఇతర దేశాలకు వద్దాం. బయట దేశాలకు వచ్చినప్పటికీ బయట దేశాల్లో నువ్వెంత పెద్ద గొప్ప వ్యక్తివైనా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు కోట్లు కూడబెట్టినా కూడా, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ నీ కుటుంబ పోషణ కోసం, నువ్వు పోషణ కోసం ఉద్యోగం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ నువ్వు ఒక 10 మందిని ఒక దిక్కును కూర్చోబెట్టి వాళ్ళకి దేవుని ఒక వాక్యాన్ని చెప్పి పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి చేసినంతరాన్న మనము సంఘ కాపుర్లము అవ్వము. సంఘ కాపుర్లు అవ్వాలంటే ముందు చెప్పాను కదా, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క, వాడికి దేవుడు అంటే తెలియదు, అసలు క్రైస్తవత్వం గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు, వాక్యం గురించి తెలియదు, ప్రార్థన గురించి ఏమీ తెలియదు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పదే పదే ఆడు నిన్ను తిట్టినా కొట్టినా, నీ ముఖం మీద ఉమ్మేసినా, నా గుమ్మాలోకి రావద్దన్నా, నిన్ను ఈడ్చినా, పదే 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 ఆడి దగ్గరికి వెళ్ళి అతని యొక్క ఆత్మను ఎప్పుడైతే నువ్వు రక్షించావో అతను సంఘకాపరు అవుతాడు. కానీ ఇతర దేశాలకు వచ్చినప్పటికీ నాకు తెలిసిన మట్టికి ఎవరు కూడా ఫ్రెష్, అంటే దేవుని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరో ఒకలో ఇద్దరో లేకపోతే 10 మంది అనుకోవచ్చు, అంతకుమించి ఎక్కువ ఉండరు. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి క్రైస్తవులుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ప్రతి ఒక్కరు కూడా దేవుని గురించి తెలిసిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. ఆ దేవుని గురించి తెలిసిన వాళ్ళకి వీళ్ళు ఏం మిస్ అవుతారంటే, ఫస్ట్ కుటుంబాన్ని మిస్ అవుతారు, తర్వాత ఇంటి దగ్గర ఉన్న సహవాసాన్ని అంటే బంధువుల్ని మిత్రుల్ని మిస్ అవుతారు, ఆ తర్వాత దేవుని యొక్క సన్నిధిని మిస్ అవుతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి, మనకు సమయం ఉంది కాబట్టి ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, పాటలు పాడుకోవాలని ఆసక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక దిక్కుకి చేర్చి వాళ్ళందరితోటి పాటు నువ్వు కూడా పాటలు పాడి వాక్యం చెప్పి వాక్యం చదివి ప్రార్థన చేయటం వలన నువ్వు సంఘ కాపరివి ఎంతమాత్రమో కావు. ఇది మాత్రం గుర్తుంచుకోండి, దీని గురించి ఈ వ్యత్యాసాలు తెలుసుకోండి. ఒకసారి మీరు ఓకే, ఒక పాస్టర్ ఏమో, ఒక ఆయన ఏమో నా పేరుకు ముందు పాస్టరే లేదండి, బ్రదర్ అనేసారండి ఒక ఆయన అంటాడు, ఇంకొక ఆయన ఏమో నా పేరుకు ముందు సహోదరుడు, లేదంటే నా పేరుకు ముందు సేవకుడు అనేసాడండి, నేను సేవకుని కాదండి పాస్టర్. అసలు పాస్టర్ అంటే ఇది ఎవరు, పాస్టర్ని ఎవరు పిలిపించుకోవాలి? నువ్వు కనీసం ఒక్క ఆత్మనే రక్షిస్తే ఆ ఒక్క ఆత్మని నిన్న పాస్టర్ గారు అని పిలవాలి, ఎందుకంటే సంఘ కాపరం నువ్వు, సంఘ కాపరని పిలవాలి నిన్ను. ఇతర దేశాల్లో ఈ విధంగా చేసేవారు వీళ్ళందరినీ కూడా ఏమంటారంటే సువార్థికులు. సువార్థికుడికి సంఘ కాపరికున్న వ్యత్యాసం ఏంటంటే, ఇందాక సంఘ కాపరికున్న వ్యత్యాసం చెప్పాను కదా, సువార్థికుడి గురించి చెప్తాను. సువార్థికుడికి ఒక స్థానం అంటూ ఉండదు. ఒకరోజు ఇక్కడ ఉంటాడు, ఒకరోజు ఇంకో దిక్కును ఉంటాడు, ఒకరోజు ఇంకో దిక్కును ఉంటాడు, ఒకరోజు ఇంకో జిల్లా, ఒకరోజు ఇంకో జిల్లా,
అలా ఇంకో రాష్ట్రం లేకపోతే ఇంకో దేశం ఇలాగ సువార్తికుడు ఎక్కడికైనా వెళ్ళి దేవుని గురించి దేవుని యొక్క సువార్తను ప్రకటించవచ్చు, ప్రకటించాడు కూడా. అలా ప్రకటించే వ్యక్తి ఏమవుతాడంటే సువార్తికుడు అవుతాడు. సువార్తికుడికి ఒక దిక్కున నికరంగా ఒక దిక్కున ఉంటామనేది ఉండదు, ఎందుకంటే సంచారంగా అలాగ మొత్తం అన్ని ప్రాంతాలు వెళ్ళిపోతూ ఆయన సువార్త చేసుకుంటూ దేవుని గురించి చెప్పుకుంటూ అలా వెళ్ళిపోతుంటాడు. అలాగే ఇతర దేశాలకు వచ్చిన మనం కూడా ఇక్కడ నేను సంఘ కాపర్ని అని చెప్పించుకుని నువ్వు కూడా ఆల్రెడీ ఒక పాస్టర్ గారి చేతిలో విశ్వాసమే. నువ్వు నీకు ఇంటి దగ్గర సంఘం లేదు, ఇంటి దగ్గర నువ్వు ఏ ఆత్మీయ రక్షించలేదు. నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ తోటి వారికి ఎలాగైతే దేవుని మీద తృష్ణ కలిగి ఉన్నారో నువ్వు కూడా అదే తృష్ణ కలిగి ఉన్నావు కాబట్టి, కాకపోతే నీకు వాళ్ళ మీద కొంచెం వాక్యం నీకు తెలుసు, కొంచెం మాట్లాడే వాక్చాతుర్యం నీకు ఉంది కాబట్టి వాళ్ళ 10 మంది నిన్ను నిలబెట్టి ఒక సేవకుడిగా నిన్ను పెట్టుకున్నప్పుడు నువ్వు సేవకుడిగానే ఉండాలి, లేకపోతే సువార్తికుడిగా ఉండాలి. అంతే తప్ప కానీ నేను సంఘ కాపర్ని అని చెప్పుకోవడానికి బయట దేశాల్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా అర్హుడు కాదు. ముఖ్యంగా తెలుసుకోండి మీరు. అలా తెలుసుకోవటం వల్ల తెలుసుకోకపోవటం వల్ల వచ్చే బాధలేంటి కూడా నేను చెప్తాను, దాని గురించి కూడా నేను వివరణిస్తాను. నాకు తెలిసిన మట్టికి మీరు సంఘ కాపరిగా పిలిపించుకుని మీరు ఎన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో, సువార్తికుడిగా పిలిపించుకోకుండా మీరు ఎన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారో వాటి గురించి కూడా చెప్తాను నేను. అయితే సువార్తికుడి గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను సువార్తికుడు ఏంటంటే సంచార జీవం అనమాట. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళచ్చు, ఏ పాస్టర్ గారి దగ్గర కానీ ఏ సంఘాపర దగ్గరికైనా వెళ్ళి ఒక సంఘాపర నేను ఆహ్వానంతో అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పవచ్చు, దేవుని గురించి చెప్పవచ్చు, ప్రార్థన చేయవచ్చు, దేవుని గురించి మంచి మాటలు చెప్పి నువ్వు మళ్ళీ ఇంకో దిక్కు వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అలాగా అలాగే బయట దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క సంఘ కాపరిని చెప్పుకునే ప్రతి వారు కూడా వీళ్ళెవరో కూడా సంఘ కాపరులు కాదు. కేవలం మీరు ఒక ఎవాంజలిస్ట్ అంటే సువార్తికుడు, సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతాడు. దేశప్రభు గారు తన యొక్క శిష్యులకి చెప్పాడు కదా, సర్వ సృష్టికి వెళ్ళి మీరు సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించమన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఏ ఒక్కడో కూడా సంఘ కాపరు కాదు. మీరు గ్రహించారు లేదా బైబిల్లో మీరు ఒకసారి మీరు ఆ విషయాన్ని గ్రహించకపోతే ఒకసారి దాని గురించి చూడండి. 12 మంది శిష్యులు కూడా ఫస్ట్ వాళ్ళు సువార్తికులుగానే వెళ్ళిపోయారు. సువార్తికులుగా వెళ్ళిపోయి అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో దేవుని గురించి, దేవుని యొక్క మాటల గురించి, దేవుని ప్రేమ గురించి, దేవుని యొక్క రక్షణ గురించి వాళ్ళు చేసిన తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ సంఘాల కింద ఏర్పాటు చేసి అక్కడ ఒక సేవకుడిగా ఒక వ్యక్తిని అభిషేకించి ఆ ఆత్మల్ని అతనికి అప్పగించి అతన్ని ఆ సంఘాలకి అలాగే ఆ ఆత్మలకి కాపరిగా పెట్టి వీళ్ళు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. సువార్తికుడికి అడ్వర్టైజ్ ఏంటంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా నువ్వు దేవుని గురించి మనం ప్రచారం చేయొచ్చు, సువార్తికుడికి ఉన్న అడ్వాంటేజ్. కానీ కాపరికి అలా కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ ఆదివారం నువ్వు ఇంటికి వెళ్ళిపోవలసిందే, ఎందుకంటే నీ కోసం అక్కడ ఆత్మలు ఉన్నాయి. నీ ఆత్మల కోసం నువ్వు ఏం చేయాలి, మళ్ళీ నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపోవలసిందే. కానీ సువార్తికుడికి అలా కాదు, నువ్వు ఇవాళ ఇక్కడ ఉండొచ్చు, రేపు ఇంకో దిక్కు ఉండొచ్చు, నీ ఇష్టం. సంవత్సరం పొడుక్కి నువ్వు పుట్టిన కానీ చనిపోయే వరకు కూడా ప్రపంచం అంతా తిరిగి నీకు ఒప్పుకుంటే దేవుని యొక్క సువార్త ప్రకటించవచ్చు. అది సువార్తికుడికి ఉన్న మంచి అడ్వాంటేజ్ అన్నమాట. అయితే వీళ్ళు ఇక్కడున్న అంటే ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు కూడా, అంటే వాక్యాన్ని ప్రకటించే ప్రతి సహోదరుడు కూడా ఎవరంటే కేవలం సువార్తికులు మాత్రమే. మీకున్న అర్హత ఏంటంటే సువార్తికుడు అనే అర్హత మీకున్న, సంఘ కాపరు మాత్రం మీరు కాదు. ఎందుకు మీరు సంఘ కాపరు కాదంటే మీకు బాప్తిజం ఇవ్వటానికి అభిషేకం లేదు, బల్లారాధన ఇవ్వటానికి అభిషేకం లేదు. మీకున్న అభిషేకం ఏంటంటే 10 మంది విశ్వాసులకి మీరు దేవుని వాక్యం చెప్పాలి, మీరు దేవుని వాక్యం చెప్పొచ్చు అనే అభిషేకం మాత్రమే మీరు పొందారు. ఒకసారి మీకు అభిషేకం తీసుకున్న దైవజనాలు మీరు అడగండి ఒకసారి, అయ్యా నాకు ఏ విధమైన అభిషేకం మీరు నాకు ఇచ్చారు, నేను ఇలాగనే మరి పలానా దేశంలో నేను ఇక్కడ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాను, ఈ సంఘంలో మరి నేను సంఘ కాపరిగా ఉంటున్నాను, అసలు నాకున్న అర్హత ఏంటి అనేసి మీకు ఎవరైతే అభిషేకం ఇచ్చారో ఆ దైవజనం ఒకసారి అడగండి, మీకు ఏ విధమైన అభిషేకం తీసుకున్నారు. దైవజనులు మీకు అభిషేకం ఇచ్చారు కదా, కానీ మీరు ఏం చేస్తున్నారంటే దైవజనులు మీకు ఇచ్చిన అభిషేకం ఏమో వాక్యాన్ని చెప్పొచ్చు అని చెప్పి దైవజనులు మీకు అభిషేకం ఇస్తుంటే, అభిషక్తులు మీకు అభిషేకం ఇస్తుంటే మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే మీకు ఇచ్చిన ఒక అర్హతని 10 అర్హతలు మీరు మీకు ఆపాదించుకుని ప్రతీది కూడా నేను చేయొచ్చు, ఏదైనా నేను చేయొచ్చు అన్న ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ కూడా. అంటే మీకు మీరు ఊహం చేసుకుని నేను ఇది చేయొచ్చు, నా ఇష్టం, నేను ఏదైనా చేయొచ్చు, నేను అభిషేకం ఇవ్వచ్చు. ఇంకా పెద్ద విచిత్రం ఏంటంటే కనీసం ఒక వ్యక్తి మీద మీరు చేసి ప్రార్థన చేయడానికి అర్హత లేదు మీకు.
చదవండి ఒకసారి వాక్యం చదవండి, వాక్యంలో ప్రతిదీ క్షుణ్ణంగా రాయబడి ఉంది. ప్రతిదీ కూడా సంఘ పెద్ద ఏ విధంగా ఉండాలో, సంఘంలో పాటలు పాడేవాడు ఏ విధంగా ఉండాలో, వాద్యాలు వాయించేవాడు ఏ విధంగా ఉండాలో, సంఘాన్ని శుభ్రపరిచేవాడు ఏ విధంగా ఉండాలో, వాక్యాన్ని చెప్పేవాడు ఏ విధంగా ఉండాలో, ఇవన్నీ కూడా ప్రతిదీ బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. అయితే బయట దేశాల్లో ఉంటున్న ఏ ఒక్క సహోదరుడికి కూడా కనీసం తన వ్యక్తి ఎదుటి వ్యక్తి మీద చేసి ప్రార్థన చేయడానికి అర్హత లేదు. దానికి కూడా మీరు అభిషేకం తీసుకోవాలి, ప్రతిదానికి అభిషేకం తీసుకోవాలి. పూర్తి అభిషేకం మీకు ఎవరికీ లేదు. పూర్తి అభిషేకం మీకు అందరికీ రావాలంటే మీరు ఇంటికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాలి. ముందు మీరు సంఘాన్ని స్థాపించిన తర్వాతే మీరు కాపర్ అవుతారు. 10 మంది విశ్వాసుల్ని మీరు పోగేసిన తర్వాతే మీరు సంఘ కాపర్ అవుతారు, అంతే తప్ప. కానీ మామూలుగా మీరు సంఘ కాపర్ కారు. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, లేనిదని మీరు ఆపాదించుకున్నారు. సరే, బాగుంది, అంతవరకు ఓకే. పోనీ సువార్థికుడు అని మీరు అనిపించుకోవటానికి మీకు ఇబ్బందిగా ఉండి సంఘ కాపరం అనిపించుకున్నారు, పోన్లే దాన్ని కూడా ఒప్పుకుందాం. కానీ మీరు చెప్పే వాక్యం వలన, మీరు ప్రవర్తించే ప్రవర్తన వలన అనేక మంది తాగుబోతులు ఉన్నారు, అనేక మంది వ్యభిచారాలు చేస్తున్నారు, అనేక మంది తప్పుడు పనులు చేస్తున్నారు బయట దేశాల్లో. ఏ ఒక్క వ్యక్తినైనా మార్చగలిగారా మీరు? ఫలానా దైవజనుడు వాక్యం ద్వారా నేను మారానని చెప్పి ఒక వ్యక్తి, ఒక తాగుబోతు ఎవడైనా సాక్ష్యం చెప్పగలిగాడా? ఒక వ్యభిచారి సాక్ష్యం చెప్పగలిగాడా? తప్పుడు పనులు చేసేవాడు ఎవడైనా సరే సాక్ష్యం చెప్పగలిగాడా? తప్పుడుగా జీవించేవాడు ఎవడైనా సరే సాక్ష్యం చెప్పగలిగాడా? ఏదైనా ఒక్క సాక్ష్యం మీరు సంపాదించుకోగలిగారా? మరి మీ కాపరి అనే అర్హత ఎలా వచ్చింది మీకు? మీరు ఎలా కాపర్లు అవుతారు? ఏ ఆత్మను మీరు రక్షించారని మీరు కాపర్లు అవుతారు? మీరు ముందు తెలుసుకోండి. ఒకవేళ నువ్వు కాపరని అనిపించుకోవాలంటే ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి సువార్తలైన ప్రదేశాలు, ప్రాంతాల బోర్డు ఉన్నాయి మన ఇంటి దగ్గర, చాలా ఉన్నాయి ప్రాంతాలు, అక్కడికి వెళ్ళండి. కష్టపడండి, సువార్త చేయండి. సమస్తాన్ని విడిచిపెట్టండి, దేవుని కోసం విడిచిపెట్టుకోండి. నీ కుటుంబం కోసం నువ్వు వేలు వేలు లక్షల లక్షలు సంపాదించుకుంటావు, నీ ఉద్యోగం పోకూడదు, కానీ నువ్వు మాత్రం ఇక్కడ సంఘ కాపరు అయిపోవాలి. ఎలా సంఘ కాపరు అవుతారు మీరు? పోనీ ఇప్పుడు మీరు నడిపిందన్న సంఘంలో ఒక ఆత్మనే మీరు మీ మాటల ద్వారా రక్షింపబడిన ఆత్మ ఉన్నదా? ఒక్క ఆత్మ, ఒక్క విశ్వాసి. మా పాస్టర్ గారు 10 సంవత్సరాల నుంచి మాకు వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆయన వాక్యం విని, ఆయన ప్రవర్తన నేను చూసి నేను మారిపోయాను. దేవుడు నయం ఉన్నాడు, దేని నేను కూడా రక్షణ పొందుకున్నాను, నాకు దేవుడు కావాలని చెప్పి మా పాస్టర్ గారు మాటలు విని, ఆయన చెప్పిన వాక్యం విని నేను మారాను అని చెప్పే వ్యక్తి ఒక్క విశ్వాసి అయినా మీ సంఘంలో ఉన్నాడా? లేడు. పైగా మీరు చేసేది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ ఉన్న ఒక సంఘాన్ని విడగొట్టు ఇంకోసాను, ఆ సంఘాన్ని విడగొట్టు ఇంకోసాను, ఆ సంఘాన్ని విడగొట్టు ఇంకోసాను. మీకున్నదంతా ఏంటంటే కేవలం పదవి వ్యామోహం. మన ఇంటి దగ్గర రాజకీయ నాయకులు ఎలాగైతే పదవుల కోసం కొట్టుకుంటున్నారో, విదేశాల్లో మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని, దేవుని యొక్క సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఈ పదవుల కోసం కొట్టుకుంటున్నారు మీరు. నేను పాస్టర్ అనిపించుకోవాలి, నేను లైవ్ వీడియోలో బో పలానా దేశంలో ఈ వ్యక్తి దైవజనుడి కింద ఉంటున్నాడు, ఈ వ్యక్తి సంఘ కాపర్ కింద ఉంటున్నాడు, ఇంటర్నేషనల్ సువార్థికుడు, ఇంటర్నేషనల్ సువార్థికులు కాదు, మీరు సువార్థికులు అంటే ఒప్పుకోరు కదా, ఇంటర్నేషనల్ పాస్టర్ అని అనిపించుకోవాలని మీరు పోకులాట పడుతున్నారు. అంతే తప్ప యథార్థత మీలో లేదు ఎవరిలోనూ కూడా నాకు తెలిసి. అలాగని మొత్తం అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. కొంతమంది నిజంగా ఇంటి దగ్గర దేవుని సేవ చేసి ఇంటి దగ్గర సంఘాలు ఉండి బయట దేశాలు వెళ్ళి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఏమైపోతారంటే, ఇంటి దగ్గర నువ్వు కాపరిగా ఉన్నప్పుడు ఇతర దేశం వెళ్ళిన తర్వాత నువ్వు కాపరు కాదు, ఇంకా సువార్థికుడు అయిపోతావు అంతే మళ్ళీ. ఎందుకంటే కాపరుకున్న విధానం వేరు, సువార్థికుడుకున్న విధానం వేరు. నువ్వు కాపరిగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయి నువ్వు కాపలా కాసే, నువ్వు దేన్నైతే ఏ సంఘాన్ని అయితే కాపలా కాస్తున్నావో ఆ కాపలా కాసే సంఘాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోయావో మళ్ళీ నువ్వు సువార్థికుడు అయిపోతావు, సంఘ కాపరు కావు ఇంకా. మళ్ళీ నువ్వు ఎప్పుడైతే మళ్ళీ వెళ్ళి నీ సంఘాన్ని నువ్వు చూసుకుంటావో అప్పుడే నువ్వు కాపరు అవుతావు. అంతవరకు కూడా నువ్వు ఎవరికైతే నీ సంఘాన్ని అప్పగించావో అతను మాత్రమే కాపరు అవుతాడు ఆ ఆత్మలకి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆత్మలకి బాధ్యత నువ్వే చెప్పాలి, కాకపోతే నువ్వు మాత్రం సంఘ కాపరివి కావు, కేవలం సువార్థికుడివి అవుతావు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ నువ్వు నీ సంపాదన నిధులు పెట్టుకుని మళ్ళీ ఎప్పుడైతే నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ నీ సంఘాన్ని చూసుకుంటావో అప్పుడు మాత్రం నువ్వు కాపరు అవుతావు. కాబట్టి ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మీరు సంఘ కాపరి అని మాత్రం మీరు చెప్పుకోవద్దు. ఒకటి బ్రదర్ అని చెప్పుకోండి పర్వాలేదు, సహోదరుడు అని చెప్పుకోండి పర్వాలేదు, ఎందుకంటే అందరూ సమానమే. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సమానమే, బయట దేశంలో ఉన్న వాళ్ళు అందరూ సమానమే. ఎందుకంటే అందరము చేసేది ఒకటే పని, అందరము చేసేది అదే డబ్బు, అందరము చేసేది అదే. కాబట్టి మనందరం కూడా సమానం కాబట్టి మనందరం కూడా సహోదరులమే. సహోదరుడిని పిలిపించుకోండి, కొన్ని అంత ఇబ్బందిగా ఉంటే సేవకుడిని పిలిపించుకోండి, అందరం సేవకులమే. ఈవెన్ ఒక సంఘ కాపురు కూడా దేవునికి సేవకుడు కాబట్టి మనందరం కూడా సేవకుడు అని పిలిపించుకోవచ్చు. అంతే తప్ప కానీ సంఘ కాపరి అని పిలిపించుకోవడానికి మాత్రం బయట దేశాల్లో
ప్రసంగాలు చెప్పే ఏ వ్యక్తికి అర్హత లేదు. ఇది మాత్రం గమనించండి. మీకు అంతగా వివరాలు కావాలంటే కనుక మన దేశంలో తెలుగు బైబిల్ కాలేజీలు కూడా ఉన్నాయి. తెలుగులో మనకి ఒకవేళ ఇంగ్లీష్కి రాకపోతే మనకి తెలుగులో సంఘ కాపరి ఎలా ఉండాలి, సువార్థికుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సంఘ క్రమాలు. అంటే సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, సంఘంలో విశ్వాసం ఏ విధంగా నడిపించాలి, విశ్వాసులతో ఏ విధంగా మాట్లాడాలి, విశ్వాసులు ఏ విధంగా ట్రీట్ చేయాలి. ఒకవేళ ఏ విశ్వాసైనా నీ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆ విశ్వాసిని మళ్ళీ నువ్వు తిరిగి ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి బైబిల్ కాలేజీలో మొత్తం నేర్పిస్తారు. బైబిల్ కాలేజీలో ఏంటంటే వెళ్ళిపోయి నువ్వు వాక్యం చెప్పడం ఒకటి నేర్పరు బైబిల్ కాలేజీలో. సంఘాన్ని నువ్వు ఎలా కట్టాలి, సంఘాన్ని నువ్వు ఎలా కాపాడాలి, దేవుని రాకడొచ్చే వరకు కూడా నువ్వు రక్షించిన ఆత్మని ఏ విధంగా నువ్వు కాపాడాలి. నువ్వు రక్షించేసావు, బాప్తిసం ఇచ్చేసావు, అయిపోద్ది అక్కడితో నీ పని, అప్పుడే అసలు పని మొదలవుతుంది. మళ్ళీ వాడు తిరిగి లోకంలోకి వెళ్ళకుండా కాపలా కాసే బాధ్యత ఎవరిదంటే, ఏ వ్యక్తి అయితే బాప్తిసం ఇచ్చి రక్షణలోకి నడిపిస్తాడో, ఏ వ్యక్తి అయితే కాపరిని, ఈ ఆత్మకు నేను కాపరిని అని చెప్పుకుంటాడో అతనిది ఆ బాధ్యత. బాప్తిసం ఇచ్చి రక్షణలోకి తీసుకొచ్చినంతరాని అయిపోడు, ఆ విశ్వాసం అలాగే ఉండిపోడు జీవితాంతమును. మళ్ళీ మారిపోతాడు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడు. కానీ అలా లోకంలోకి వెళ్లకుండా అతన్ని నిత్యము క్షణ క్షణము ప్రతి నిత్యము బలపరుస్తూ ఉండవలసిన బాధ్యత ఎవరిదంటే బాప్తిసం ఇచ్చిన సంఘ కాపరిది. కాబట్టి మీరు ఎవరంటే సంఘ కాపరులు కాదు, మీరందరూ కూడా సువార్థికులు. సువార్థికుడు అని చెప్పుకోవడానికి మీరు ఎందుకు సిగ్గుపడతారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఇప్పుడు దేవుని సన్నిధిలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని తుడుస్తాడో అతను, ఎవరైతే బలిపీఠం ఎక్కి దేవుని యొక్క వాక్యం చెప్తాడో అతను కూడా ఇద్దరు సమానమే. కాకపోతే దేవుని యొక్క వాక్యం చెప్పేవాడికి, నేను కాపరిని అని చెప్పుకునేవాడికి రెండు తీర్పులు ఉంటాయి. ఆ విషయాలు కూడా మీరు చెప్తారు. స్టేజ్ ఎక్కి ఏమంటారంటే సువార్తి పాస్టర్ గారికి రెండు, సంఘ కాపరికి రెండు తీర్పులు ఉంటాయి, విశ్వాసం ఒకటే తీర్పు ఉంటుంది అనేసి ఈ విషయం కూడా మీరు చెప్తారు. కానీ ఇందులో ఉన్న మర్మాన్ని మాత్రం మీరు గ్రహించరు. ఎందుకంటే సంఘంలో ఉన్న స్త్రీల్ని ఏ విధంగా పిలవాలో మీకు తెలియదు, సంఘంలో ఉన్న పురుషుల్ని ఏ విధంగా పిలవాలో మీకు తెలియదు, సంఘంలో ఉన్న యవనస్తుల్ని ఏ విధంగా పిలవాలో మీకు తెలియదు. నేను మాత్రం సంఘ కాపరిని, నేను సంఘానికి తండ్రిని, మీ అందరికీ తండ్రిని అని చెప్పుకుంటావు. తండ్రిని అని చెప్పుకునేవాడు పిల్లని ఓయ్ ఇలారా ఏయ్ అని ఎగేస్తాడా? తండ్రి పిల్లల్ని అలాగే ఎగడా? అమ్మా అని ఎగేస్తాడు, పిల్లల్ని బాబు అని ఎగేస్తాడు, నాయన అని ఎగేస్తాడు. చాలా ఉన్నాయి. ఇప్పుడు వాక్యం చెప్పేసి వాక్యం చెప్పడం వచ్చిందండి, పెద్ద పెద్ద కేకలు వేసేస్తున్నాను, నేను అరిసేస్తున్నాను, మైక్ కూడా అక్కర్లేదు, బల్లకు ఉద్దేశం రెండు మూడు ముక్కలు చేసేస్తున్నాను బల్లని. ఏ ఎంత చేసినా అది ఉపయోగం లేదండి, నాకు తెలిసి ఉపయోగం లేదు, అది ఉపయోగం కాదు. కాకపోతే మనం మార్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, చాలా మార్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మన ప్రవర్తన వల్ల కూడా అవతల వ్యక్తి మారే అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు. ఎన్నిసార్లు అయినా సరే మనం అవమానించినా సరే పదే పదే ఇంటికి వెళ్ళాము, ఇక్కడ ఏం చెప్తాడు, ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఇలాగే చేస్తున్నాడు సర్లే అని చెప్పి అతనే మనకు సరెండర్ అయిపోతాడు. అది ప్రవర్తనలో ఉన్న మార్పు. ఏంటంటే పౌరుషం ప్రతి వ్యక్తికి ఉంటుంది, కానీ దేవుని విషయంలో ఆ పౌరుషం ఉండకూడదు. దేవుని విషయంలో ఏ పౌరుషం ఉండాలంటే ఆత్మను రక్షించడంలో ఉండాలి పౌరుషం. అంతే తప్ప కానీ రక్షింపబడిన ఆత్మని, నీ సహవాసంలో ఉన్న ఆత్మని ఎగరదోలటానికి మాత్రం ఉండకూడదు పౌరుషం. ఓకే, ఎవరైనా వెళ్ళిపోరు, ఇప్పుడు నువ్వు ఒక సహవాసంగా ఉంటున్నావు, 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్తున్నావు, ఈ 10 మందిలోనూ ఒకడు వెళ్ళిపోయాడు అనుకో, ఆడు ఎందుకు వెళ్ళిపోయాడు, ఏంటి ఇదేని కారణము, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిదందంటే ఎవరైతే సంఘ కాపరిని అని చెప్పుకుంటున్న సువార్తి కూడా ఉన్నాడో ఆయనది. ఈవెన్ పెద్దలు ఫోన్ చేసి ఏమన్నా ఆయన వెళ్ళిపోయాడు కదా, మేము మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అసలు ఏంటో అడుగుతాం తెలుసుకోండి అంటే, అడిగితే నీకు ఇబ్బంది కాబట్టి మళ్ళీ నువ్వు రానివ్వండి, వద్దు ఎందుకంటే వెళ్ళిపోయాడు కదా అలా ఉంచేయండి అండి, అడిచాడంటే మళ్ళీ మనం చేసిన తప్పులన్నీ బయట తెస్తుంటాడు. ఇది మీరు సంఘ కాపరులు, మీరు దేవుని సేవకులు. నీకు సంఘంలో 10 మంది ఉంటే 5 మంది నీకు ఇష్టమవుతారు, 5 మంది నీకు ఇష్టం ఉండరు. నువ్వు పొగడక్కర్లొద్దు, నువ్వు ఏమి చేయక్కర్లొద్దు. కాకపోతే ఏంటంటే నలుగురితోటి మంచిగా ఉండాలి. నీ ప్రేమను నలుగురికి పంచాలి. నీ ప్రేమను నలుగురికి పంచాలంటే దేవుని ప్రేమ నీలో ఉండాలి. దేవుని ప్రేమ నీలో లేనప్పుడు నువ్వు పైకి నటింతావే తప్ప ప్రేమను మాత్రం యథార్థంగా మనము బయటికి ప్రకటన చేయలేము, వ్యక్తపరచలేము దాన్ని. కాబట్టి ఈ విషయాలు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి అన్నమాట. తర్వాత 3వ పాయింట్ ఏంటంటే, మీరు ఇక్కడ బయట దేశాల్లో మీరు స్థాపించలే సంఘాలు, ఒక 10 మంది ఇంట్రెస్ట్ ఉండి, ఒక 10 మంది కుర్రోళ్ళు లేదా పెద్దలు
గత 10 మంది స్త్రీలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి దేవుని యొక్క సహవాసాన్ని మనం కోల్పోయాం కాబట్టి బయట దేశాలు వచ్చి సంవత్సరాలు పడేడుతున్నాము. దేవుని యొక్క సన్నిధిని మనం కోల్పోయాం కాబట్టి మనం కూడా ఒక సహవాసంగా ఏర్పడి దేవుని యొక్క సన్నిధిని స్థాపించుకుందామని చెప్పి 10 మంది కలిసి ఒక దిక్కుని గుంపుగా కూడితే ఆ 10 మంది గుంపులోకి వెళ్ళి దూరతనవు నువ్వు. ఆ 10 మంది గుంపులోకి వెళ్ళి దూరి వాళ్ళకి వాక్యం చెప్తానని చెప్పి నువ్వు వెళ్ళి వాక్యం చెప్తా వాళ్ళ మీదే అగ్నిమేషం చలాయిస్తున్నావు. మీరెవరన్నా నేను మామూలుగా చెప్తున్నాను, ఇతర దేశాల్లో సువార్త చేస్తున్న కొంతమంది ఉండొచ్చు, అందరినీ కాదు కొంతమందిని చెప్తున్నాను నేను. మీరెవరన్నా ఇక్కడ ఇతర దేశాల్లో వాళ్ళ రూములకి వెళ్ళి లేదంటే వాళ్ళు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి అయ్యా మనందరం కూడా మరి ఒక దేవుని దేవుని సన్నిధిని ఏర్పరచుకుందాం, ఒక సంఘంగా ఏర్పడదాం, మనందరం కూడా ఒక సహవాసంగా ఉందాము, మనందరం కూడా మరో దిక్కును కూర్చుని మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, పాటలు పాడుకుందాం, నేను మీ అందరికీ వాక్యం చెప్తాను, మీ అందరికీ కూడా పాటలు నేర్పుతాను అని చెప్పి ఎవరైనా ఏ ఒక్క సేవకుడైనా రూమ్కి వెళ్ళాడా, లేకపోతే ఇక్కడ పని చేసుకుంటున్న వాళ్ళ పనుల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఈ వారం మనకి సంఘం ఉంటుంది మీరు రండి పలానా దిక్కు మనందరం కూడా కూడుకుని దేవుని ఒక వాక్యాన్ని ధ్యానం చేద్దాం అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు లేరు. ఆ 10 మంది కూర్చుని మిమ్మల్ని ఎగెత్తే మీరు వెళ్ళి వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. సరే పోనీ అక్కడికి బాగుంది. 4వ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే సంఘాల్లోనూ సంఘాన్ని నడిపించడానికి కొంతమంది పెద్దలను పెట్టుకుంటున్నారు మీరు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీరు సువార్తికుడిగా ఉండి సంఘ కాపరని ఎలా పిలిపించుకోవటం తప్పు, ఇది అంతకంటే పెద్ద తప్పు అన్నమాట. ఎఫ్ఎస్సీలో రాసి ఉంటుంది మొత్తం అంతా కూడా దీని గురించి. సరే చదవండి బైబిల్లోను. మీరు సంఘ పెద్దలను పెడుతున్నారు కదా, మీరు సంఘ పెద్దలు అంటే దేవుని యొక్క సేవకుడి తర్వాత సేవకులు, సంఘ విశ్వాసులకి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, సంఘ విశ్వాసులను నడిపించవలసిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది సంఘ పెద్దలకి. అయితే మీరు ఎవరిని పెడుతున్నారు సంఘ పెద్దల కింద, అసలు మీరు గ్రహిస్తున్నారా? ఓకే, అటువంటి వ్యక్తి లేనప్పుడు ఏం చేయాలంటే అతను ఆ చెడు అలవాటు ఏదైతే ఉందో ఆ చెడు అలవాటు మానేసుకునేలాగానే మీరు చేయాలి. లేకపోతే ఆ చెడు అలవాటు నుంచి అతను విముక్తి కలిగిన తర్వాత ఎప్పుడైతే అతను ఆ చెడు అలవాటును వదిలేసుకుంటాడో అప్పుడు అతను తీసుకొచ్చి మీరు పెద్దని చేయాలి. శుక్రవారం వచ్చినప్పుడు మాత్రం టిప్ టాప్గా రెడీ అయిపోయి మంచి చక్కగా నీట్గా బట్టలు వేసుకుని శుభ్రంగా సెంటు కొట్టుకుని గుమ్మగూడ ఆడిపోతా వచ్చేసి నీ ముందు కేకలు వేసేసి ప్రార్థన చేసేసి ఎడుతా రెండు చేతుల పైకి ఎడితే ప్రార్థన చేసి ఎత్తే భక్తిపరుడు అయిపోతాడా? ఆడి భక్తి ఏంటో, ఆడి జీవితం ఏంటో తెలియదా నీకు? బయట అతను ఎలా ఉన్నాడో నీకు తెలియదా? తెలుసు. కానీ ఎప్పుడైతే నీ ఎదురుకుండా నటించినప్పుడు ఆడు 10 మందిలోనూ మంచివాడు అయిపోతాడు, భక్తిపరుడు అయిపోతాడు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని పెట్టి ఉన్న విశ్వాసుల్లో ఉన్న విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు మీరు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, మీరందరూ కూడా చేసేది ఏంటంటే ఇతర దేశాల్లో సువార్త, ఇతర దేశాల్లో సేవ చేస్తున్న ప్రతి సేవకుడు కూడా రెండింతల తీర్పు కాదు, వీళ్ళకి 10 అంతల తీర్పు ఉంటుంది. ఏకంగా నిజంగా చెప్తున్నాను, నేను కడుపు మండి చెప్తున్నాను నేను ఈ మాటలు. మీరు తిట్టుకున్నా పర్లేదు, నన్ను ఏమనుకున్నా పర్లేదు, అసలు నేను కేర్ చేయను ఎవరిని కూడా. నేను కేర్ చేసేదల్లా దేవుడిని ఒక్కనే. అఫ్కోర్స్ మీరు చేయాలి, చేయాలి చేయొచ్చు కూడాను. మీరు అనుకోవచ్చు ఈడు ఒకడనేంటి దేవుడు, మాకు దేవుడు కానీ అందరికీ దేవుడు ఆయన. కానీ భయపడవలసింది, ఎవడికి భయపడవలసిన పని లేదు. ఏం చేయలేరు, మా ఆయన చంపుతారేమో, లేదంటే ఏదన్నా బతుకు మీద కొడతారా, అంతకుమించి ఏం చేయలేరు. కానీ భయపడవలసింది ఎవరికంటే దేవుడికి. మీ అందరినీ కూడా కంట్రోల్ చేయగలిగిన వ్యక్తి ఎవరంటే దేవుడు, ఆయనకి భయపడాలి. కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఇటువంటి వ్యక్తులు మీరు సంఘ పెద్దల కింద పెడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నాడని మీకు తెలుసు. భార్య ఉండగా కూడా వేరే ఆవిడతోటి తప్పుడు సంబంధాలు కలిగి ఉన్నాడని మీకు తెలుసు. ఆయన తీసుకెళ్ళి సంఘ పెద్ద కింద పెట్టుకుంటారు. సందలు పెడితే మందు కొట్టుకాడే కూర్చుని మందు తాగుతాడని మీకు తెలుసు. ఆయన తీసుకెళ్ళి సంఘ పెద్ద కింద పెట్టుకుంటారు. ఇంకా పెద్దది ఏంటంటే వడ్డీ వ్యాపారం చేయడం తప్పు అని మీరే ప్రసంగం చేస్తారు, వాకింగ్ చెప్తారు. ఆ వడ్డీ వ్యాపారస్తుని తీసుకెళ్ళి సంఘ పెద్ద కింద పెట్టుకుంటారు. అంటే ఇంకా మీకు ఎవరు దొరకరా ఏంటి మీ సంఘాల్లోనూ, ఇంకా వేరే వ్యక్తులు ఉంటారా? అలాంటప్పుడు పెట్టుకోవడం మానేయండి, అవసరం లేదు. పెద్దలను పెట్టాలని, ఖచ్చితంగా పెట్టాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా పెద్దలు ఉండాలని రూల్ ఏం లేదు. పెద్దలు ఎలా ఉండాలంటే ఒక సేవకుడు కంట్రోల్ చేయలేనంతమంది జనం ఉన్నప్పుడు పెద్దలను పెట్టుకుని పెద్దల ద్వారా తన యొక్క పనులు చేయించుకోవాలి. నువ్వు మాత్రం శ్వాస పట్టుకుని ఇంటికాడ కూర్చుని ఉంటావు, ఫోన్లో మాత్రం పెద్దలకు అన్నీ ఎక్కించి శుభ్రంగా పెద్దల ద్వారా చేయంతావు. ఉన్నదే 4 ఇక్కడ ఉన్న 10 మందిలోనూ 4 పెద్దలను తీసేస్తే ఇంకెంతమంది ఉంటారు? 6 ఉంటారు విశ్వాసులు. మీకు
ఈ ఆరుగురు విశ్వాసులను కంట్రోల్ చేయడానికి మళ్ళీ నీకు ముగ్గురు పెద్దలు, ఆ ముగ్గురు పెద్దలకు మళ్ళీ ఇంకో ముగ్గురు అసిస్టెంట్లు. అసలు ఏం చేస్తున్నారో ఏంటో మీకు ఏమైనా అర్థమవుతుందా? దీని దేవుని సేవ అంటున్నారు, దీని పరిచర్య అంటున్నారు, మేము పాస్టర్లు అంటున్నారు, బిషప్లు అంటున్నారు, ఇంకా పెద్ద పెద్ద డాక్టరేట్లు కూడా అయిపోతున్నారు ఇక్కడ. నేను చెప్పేది ఒక ఇజ్రాయెల్ గురించే కాదు, అన్ని దేశాల్లో కూడా అలాగే జరుగుతుంది. గల్ఫ్ దేశాల్లో అలాగే ఫారిన్ కంట్రీస్ అన్ని దేశాల్లో కూడా అలాగే జరుగుతుంది. సరే గ్రహించండి మీరు, ఇంక సమయం అయిపోతుంది, సమయం లేదు, సమయం అయిపోయింది, చాలా మటుకు సమయం అయిపోయింది. ఇప్పుడు కూడా నటించేసాం మనందరము కూడా, ఈవెన్ నేను కూడా అందరము కూడా నటించాము, నటింతానే దేవుని పని చేసుకుంటా వచ్చాము ఇప్పటి వరకు కూడా. కనీసం ఇప్పుడైనా యథార్థత కలిగి మనము దేవుని సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ విషయాలు గమనించండి, మీరు ఇతర దేశంలో ఉన్న వ్యక్తి ఎవరో కూడా సంఘ కాపరి కాదు, మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మీరందరూ కూడా కేవలం సువార్తికులు. తర్వాత మీ సంఘాల్లో సంఘ విశ్వాసులను మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, ఒక వ్యక్తికి బాధ కలిగింది, అది నీ ద్వారా బాధ కలగవచ్చు, లేదా అక్కడ కూర్చున్న ఆ 10 మంది విశ్వాసుల ద్వారా బాధ కలిగి ఉండవచ్చు. అతను వెళ్ళిపోయినప్పుడు నువ్వేం చేయాలంటే, నేను కాపర్ని అని చెప్పుకుంటున్నా, నువ్వు ముందు స్పందించాలి. నువ్వే ముందు అమ్మాయి వెళ్ళిపోయిరా బాబు, ఈ అడ్డు తొలగిపోయింది అనుకుంటే ఎలా కుదురుతుంది? నువ్వు స్పందించాలి ఖచ్చితంగా, అది దేవుని ప్రేమ అంటే. ఇంకా నువ్వు దేవుని ప్రేమ ఎవడమే చూపించావు? నువ్వు నీకు నచ్చిన మీద చూపించుకుంటావు దేవుని ప్రేమ? దేవుడు అలా చెప్పాడా? నీకు నచ్చినోడి మీద ప్రేమ చూపించు, నీకు నచ్చినోడు మాత్రం తప్పుడు ప్రచారాలు చేసే నీకు నచ్చినోడు గురించి అని చెప్పి దేవుడు చెప్పాడా నీకు? మరి నువ్వు సేవకుడు ఎలాగవుతావు? నువ్వు దేవుని సేవకుడు ఎలాగవుతావు? నువ్వు నా మాటలు నీకు కోపం వచ్చినా నాకు పోయేదేమీ లేదు, కాకపోతే నీకు నువ్వు పరీక్షించుకో సరిపోతుంది. నన్ను మార్చక్కర్లేదు దేవుడు, ముందు మీరు మారండి. నేను ఎలా మారాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు. దేవుని సంఘంలో ఏ విధంగా ఉండాలో, దేవుని దగ్గర ఏ విధంగా ఉండాలో నాకు తెలుసు. కానీ ముందు మీరు చేసుకోండి అది. అంటే నేను నా గురించి చెప్తున్నానంటే, నేనంటే నేననే కాదు, ఎవరైతే విషయాల గురించి మనం గ్రహించుకోవాలనుకుంటున్నామో ప్రతి వ్యక్తి కూడా ఈ విషయాలని గ్రహించండి. సంఘంలో సహవాసంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు ఆ వ్యక్తి గురించి వెళ్ళాలి. ఏంటి ప్రాబ్లం, తప్పు జరిగిందా? పర్లేదు, మెట్టి దిగు, తప్పేముంది? ఇప్పుడు తగ్గింపు తగ్గింపు ఎవడైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు. నువ్వు ఇంకెలా హెచ్చించుకుంటావు? నువ్వు నీకే తగ్గింపు లేనప్పుడు నీకు ఎలా హెచ్చింపు వస్తుంది? నువ్వు రాజుల దగ్గరికి పిలవబడాలనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళిపోయి మూలన కూర్చో ముందు, నువ్వు 10 మంది పెద్దల దగ్గరికి వెళ్ళి 10 మంది రాజులతోటి సమానంగా నువ్వు కూర్చోవాలనుకుంటే కనుక ముందు మూలకెళ్ళు. దాని అర్థం ఏంటి? ముందు నువ్వు తగ్గించుకో. నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఆ రాజులతోటి ఆ చక్రవర్తులతోటి సమానంగా దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. నీకు నువ్వే ఘనత తెచ్చుకుంటే నిన్నెవడు గౌరవించాడు, నిన్నెవడు ఘనపరుస్తాడు? నువ్వు తగ్గించుకోవాలి. ఓకే, నీ వల్ల తప్పు జరిగిందా? వెళ్ళు, ఏదో పెద్దోళ్ళని ఒక మాట అన్నాను, తప్పు లేదు. ఎందుకు నువ్వు ఆ మాత్రాన్ని కోపగించుకోవటం, సంఘాన్ని సహవాసం అనేయటం? అది కాపర్ లక్షణం. కానీ సువార్తికుడు ఏంటంటే తప్పు, ఈడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఈడికి పోయిన ఈడు రక్షించాడు కాబట్టి ఈడికి బాధ ఉండదు. అదే కాపర్ అనుకో అలా కాదు. కాపరకు ఉండే బాధ ఏంటంటే, అయ్యి బాబు నేను ఇంత కష్టపడి ఈయన రక్షించాను కదా, ఇంత కష్టపడి నేను లోకంలోంచి తీసుకొచ్చాను కదా, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాడేమో అని భయపడి పరిగెడతాడు కాపరే. అర్థమైందా? మీరు కాపరే కాదని ఎందుకు అంటున్నానో ఈ విషయాలు మీరు గమనించండి ఒకసారి. కాబట్టి మీరు కాపరే కాదు. ఒక వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు అడగాలి, నీకు అడగటానికి ముఖం చేయలేకపోతే పెద్దలు ఉన్నారు కదా, పెద్దలు ఇట్టుకున్నావు కదా, కొంతమంది గ్యాంగ్ని, ఆ గ్యాంగ్ని పంపించాలి. అవి చేయరు, నీకు తగ్గింపు ఉండదు. కానీ మీరు చెప్పే వాక్యం విన్నవాడు మాత్రం తగ్గించేసుకోవాలి. తగ్గించుకో తగ్గించుకుంటే ఎవడు తగ్గించుకుంటాడు? ముందు నువ్వు తగ్గించుకుంటే అవతడు తగ్గించుకుంటాడు. నువ్వు నోరేసి నడిపోతే అవతడు ఎలా తగ్గించుకుంటాడు? సరే, అయిపోయింది. తర్వాత మీ ప్రవర్తనలు ఎలా ఉంటున్నాయంటే, చెప్తున్నాను నేను యథార్థంగా మొత్తం నేను బయట చెప్తున్నాను నేను, తర్వాత దేవుడు చూసుకుంటాడు ఏమైతే అయితే తిట్టుకుంటే తిట్టుకోండి, లేకపోతే బాధపడితే బాధపడిన కానీ ఈ విషయాలన్నీ బయటకు తెలియకపోతే ప్రపంచానికి తెలియదు. ప్రపంచం మన భారతదేశంలో ఏమనుకుంటున్నారంటే, మీరు చేసేదంతా కూడా అయ్యబాబు చాలా భక్తి పర్లేలో చాలా అయ్యబాబు చూసే వాళ్ళంత బిజీగా ఉన్న కూడా దేవుని విషయంలో ఎంత ఘనంగా ఉంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ అదంతా అబద్ధం, వాళ్ళకి తెలియదు కదా. తెలియజేస్తాను నేను వాళ్ళకి. విషయం ఏంటంటే, ముందు మీ ప్రవర్తనను చూసుకోండి. ముందు మీరు మాట్లాడే విధానము, మీరు ఎవరితో ఎక్కువగా సంభాషణ చేస్తున్నారు, ఏ విషయాలు సంభాషణ చేస్తున్నారు, ఇవన్నీ గమనించుకోండి. ఈ సంభాషణ మనం చేయొచ్చా, ఈ మాట మనం మాట్లాడొచ్చా, ఈ వ్యక్తిని మనం ఎలా తిట్టొచ్చా, ఇవన్నీ తెలుసుకోండి మీరు ఒకసారి. అధికంగా నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ ఉన్న పాస్టర్లు అదే ఈ సువార్తికులు అందరూ కూడా చేసేది ఏంటంటే, ఆడవాళ్ళతో ఫోన్లో గంటల్లో ఎక్కడ మాట్లాడుతున్నారండి.
మీకు అవసరం ఏంటి? ఇంటికాడ మీ భార్య ఉంది, మీ భార్య ఫోన్ చేసి మాట్లాడుకోండి. అంతేగాని సొల్లు విషయాలన్నీ కూడా ఆడలతోటి మీరు మాట్లాడవలసిన అవసరం ఏంటి మీకు? అటువంటిప్పుడు నువ్వు కాపరిగా ఉండకు, నువ్వు సంఘసేవకుడిగా ఉండకు, దిగిపో. దిగిపోయి సంఘసేవకుడిగా దిగిపోయి నువ్వు మామూలు విశ్వాసగానే ఉండు. నిన్ను ఎవడ పట్టించుకోడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నమ్ముకుంటా పోతే పోతావు. అంతేగాని దేవుని ఒక వాక్యాన్ని చెప్తా ఉండి ఇటువంటి పనికిమాల పనులు మీరు చేయొద్దు దయచేసి. ఎందుకంటే గర్ధించడం ప్రతి ఒక్కడికున్న బాధ్యత, దేవుడిచ్చిన ప్రతి ఒక్కడికున్న బాధ్యత. అది విశ్వాసం అయినా అవ్వచ్చు, పెద్ద అని ఎవరైనా అవి గర్ధించాలి. తప్పు చేసినప్పుడు ఇవన్నీ నేను తప్పు చేసినా మీరు గర్ధించవచ్చు. మీరు తప్పు చేసినా కూడా అలాగే నేను గర్ధించడాక నాకు దేవుడు రైట్ ఇచ్చాడు కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. బైబిల్లో ఒక మాట రాసింది, విస్తారమైన మాటలు అని అంట దోషం ఉండక మానదంట. ఎందుకు మీరు విస్తరించి మాట్లాడుతున్నారు? అసలు మితముగా మాట్లాడమన్నాడు దేవుడు, అంటే కొంచెంగా మాట్లాడమన్నాడు. మాట్లాడే ఒక మాట కూడా చక్కగా ఉండాలన్నమాట విన్నవాడికి. అబ్బా ఎంత చక్కగా మాట్లాడాడు రానాలి. నీకు 10 నిమిషాల వాక్యానికి సమయం ఇస్తే సరిపోదు, అరగంట వాక్యానికి సమయం ఇస్తే సరిపోదు, గంట వాక్యానికి సమయం ఇస్తే సరిపోదు. తీరాబోజు నువ్వు ఏం చెప్పావంటే మళ్ళీ కిందన్న విశ్వాసులు నువ్వు చెప్పిన ముక్కలన్నీ కూడా కలుపుకుంటూ కూర్చోవాలి. ఇక్కడ అంత తీరిక లేదండి, ఎవరికైనా ఎవరు బిజీలాలు ఉంటారు, అర్థమైందా? కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే క్షుణ్ణంగా చెప్పండి, విస్తరించి ఎవరితోటి మీరు మాట్లాడొద్దు దయచేసి. నువ్వు సంఘ సేవకుడిగా ఉన్నప్పుడు సంఘానికి సంబంధించిన మాటలే మాట్లాడాలి. అది మానేసి ఆడిలాగా ఈడిలాగా ఈవిడిలాగా ఆవిడిలాగా ఈ మాటలు ఒక సేవకుడిగా నీకు ఎందుకు, నీకు అవసరమా? అసలు మాటలో సేవకుడు మాట్లాడొచ్చా? ఇప్పుడు ఒక సేవకుడు నువ్వే అవి మాట్లాడుతున్నప్పుడు ఒక విశ్వాసి ఇంకెంత బలం ఉంటుంది ఆ మాటల వల్ల? ఆడి ఇంకెంత తప్పిపోతాడు? ఇప్పుడు కష్టపడి ఒక విశ్వాసిని రక్షించి ఇంటి దగ్గర ఉన్న సంఘ కాపరే ఇతర దేశాలు వెళ్తుంటే ప్రార్థన చేసి ఆ విశ్వాసిని ఇతర దేశం పంపించి ప్రార్థన చేసి ఇప్పటికీ ఇక్కడ ఉన్న విశ్వాసుల గురించి ఇంటి దగ్గర ఉన్న కాపర్లు ప్రార్థన చేస్తా బలపడుతున్నా ఉంటే ఇక్కడున్న విశ్వాసుల్ని మీ ప్రవర్తన ద్వారా మీ పనుల ద్వారా మీ చేష్టల ద్వారా మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు. వాళ్ళకున్న విశ్వాసాన్ని తీసివేస్తున్నారు, వాళ్ళకున్న విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు. మీరు చేసే పనుల వల్ల విశ్వాసులు ఏం తెలుసుకుంటారంటే ఓహో ఇలాంటి తప్పు చేసేసి కూడా తర్వాత మళ్ళీ మనము దేవుడే దేవుడు అంటే దేవుడు క్షమించేస్తాడేమో. ఎందుకంటే దేవుని పాస్టర్ గారే అంటున్నప్పుడు, ఇప్పుడు నేను పాస్టర్గా ఉన్నాను, పాస్టర్ ఇలా చేస్తున్నప్పుడు మరి విశ్వాసం ఎందుకు చేయడు? ఆడు మనకంటే 2 ఎక్కువ చేస్తాడు విశ్వాసిగా ఉన్నవాడు. సేవకుడిగా ఉన్నవాడు నీకే 2 కావాలన్నప్పుడు విశ్వాసికి 4 కావాలి. ఉండలేనప్పుడు వెళ్ళిపోండి. ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని సేవలు? ఇక్కడ ఎందుకు నాశనం చేస్తున్నారు మొత్తం విశ్వాసుల్ని? విశ్వాస జీవితాలను భ్రష్టు పెట్టించేస్తున్నారు. ఎందుకు? ఎవడు చేయమంటున్నాడు మిమ్మల్ని? ఎవడని అడుగుతున్నాడు మిమ్మల్ని? అయ్యా మాకు చెప్పండి, లేకపోతే మేము మీ వాక్యం చాలా మర్మాలతో కూడిన వాక్యం చెప్తున్నారు, మీరు వాక్యంలో ఉన్న చాలా లోతుల్లో ఉన్న విషయాలన్నీ మాకు తెలియజేస్తున్నారు మీరు అని ఎవడని అడుగుతున్నాడో మిమ్మల్ని? ఎవడు చేయమంటున్నాడు మిమ్మల్ని సేవ? నీకు నువ్వు వచ్చావు, నేను సేవ చేస్తాను, నేను వాక్యం చెప్తాను, దేవుని యొక్క పరిచర్యని చేస్తాను. నీకు నువ్వు వచ్చావు, వచ్చినోడు నువ్వు ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నిన్ను చూసి రోజు రోజుకి అవతల ఉన్నవాడు కూడా ఆసక్తి కలగాలి. ఒరే అతను ఆ వ్యక్తి చూడు ఎంత చక్కగా వాకింగ్ చెప్తున్నాడు, ఆ వ్యక్తి చూడు ఆరాధనలు ఎంత బాగున్నాడో, నేను కూడా అలాగే వెళ్ళాలి అని కిందన్న విశ్వాసికి అనిపించాలి. అది మానేసి సంఘానికి వచ్చిన విశ్వాసులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. మీరు కిందన్న విశ్వాసులతో తప్పుడు మాటలు మాట్లాడతారు. మీరు ఎందుకండి మీకు ఈ సేవలు ఈ పరిచర్య ఏమి ఎందుకు? ఇంటికాడ అన్ని అర్హతలు ఉండి చాలా పెద్ద పెద్ద చదువులు చదివి, నేను ఎప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తానే ఉన్నాను, ఇప్పటికే చెప్తున్నాను, నేను కొన్ని 100 మంది సేవకులు అన్ని అర్హతలు ఉండి వాళ్ళ పెద్ద పెద్ద ఉద్యోగం చేయగలిగి ఉండి కూడా వాటన్నిటిని విడిచిపెట్టి ఒక పూట తింటానుకుంటే ఒక పూట తిండి లేక వాళ్ళ పిల్లల్ని సరైన చదువులు చెప్పించలేక కేవలం సంఘాలకే కట్టుబడి సంఘాల కోసమే ఉండి పడిపెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సేవ అంటేనే. ఇక్కడ మీరు చేసేది సేవ ఏంటి? ఇంకొకటి, మీరు ఇక్కడ సంఘాల్లో ఇక్కడ మీరు స్థాపించుకున్న సంఘాల్లో దశమ భాగాలు తీసుకుంటున్నారు. చాలా పెద్ద తప్పు అది. దశమ భాగం ఎవరికి వెళ్ళాలంటే ఎవరైతే నిన్ను రక్షించి ఎవరైతే నిన్ను దేవునిలోకి నడిపించాడో ఆ యొక్క సంఘ కాపరికి వెళ్ళాలి. ఆ సంఘ కాపరి ఎలా పోషింపబడతాడో, ఇక్కడ దశమ భాగం ఇవ్వవలసిన డబ్బులు నీ సంఘానికి ఇవ్వవలసిన దశమ భాగం డబ్బులు నువ్వు ఇక్కడ దెబ్బేస్తుంటే మరి ఆ కాపరి పరిస్థితి ఏంటి? అతను ఎలా పోషింపబడతాడో? ఇప్పుడు మా సంఘంలోంచి ఒక వ్యక్తి అమెరికా వెళ్తున్నాడండి. ఎంత సంతోషం ఉంటుంది ఆ సంఘ కాపరికి. అబ్బా చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడు నా విశ్వాసి. రేపన్న రోజున నా సంఘానికి కానీ నాకు కానీ ఏదన్నా వస్తే ఇతను ఆదుకుంటాడో, ఇతను ఆర్థికంగా కానీ లేకపోతే వేరే విధంగా కానీ ఇతను ఆదుకుంటాడో ఎన్నో ఆశలు పెట్టుకుని అతనికి ప్రార్థన చేసి క్షేమకరమైన ప్రయాణం అతనికి కలగాలని చెప్పి ప్రార్థన చేసి పంపిస్తాడో,
అతను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే వరకు కూడా నిత్యము ప్రార్థన చేస్తూనే ఉంటాడు సంఘకా ప్రార్థన గురించి. ప్రభువా, మా సంఘానికి సంబంధించిన వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, అతను కాపాడు, అతని ఉద్యోగాన్ని కాపాడు, అతని జీతాన్ని కాపాడు, అతను అభివృద్ధి పరిచి, అతని కుటుంబాన్ని కాపాడని ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరైతే నీ సంఘ కాపరు ఉన్నాడో ఇంటికడ ఆయన ప్రార్థన చేస్తాడు. నీ కష్టార్జితంలో దశంభాగం తీసుకోవాల్సిన అర్హత ఎవరికి, ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఆ సంఘ కాపరికి ఇచ్చాడు. కానుకలు ఎవరికి ఇవ్వాలి? ఆ సంఘ కాపరికి ఇవ్వాలి. మరి అన్నీ మీరు ఎందుకు దొంగిలెత్తున్నారు ఇక్కడ? మిమ్మల్ని ఎవడ పెట్టమంటున్నాడు? వేలు వేలు ఖర్చు పెట్టి ఎవడ పెట్టమంటున్నాడు సహవాసం? నువ్వు సహవాసం పెట్టవనుకో, సహవాసానికి ఇవ్వవలసింది వేరు. దశంభాగము కృతజ్ఞ కానుకలు కూడా నీ సేవకుడు ఎవరైతే నీ సంఘ కాపరు ఉన్నాడో ఆయనకు మాత్రమే చెందాలి. దయచేసి విశ్వాసులు, ఎవరైనా విశ్వాసులు వీడియో చూసిన ప్రతి విశ్వాసులు కూడా ఈ విషయాన్ని గమనించండి. నీ సంఘ కాపరి నిన్ను రక్షించి దేవుని రక్షణలోకి నిన్ను ఎవరైతే తీసుకొచ్చారో ఆ సంఘ కాపరికి మాత్రమే నీ దశంభాగం వెళ్ళాలి, నీ కృతజ్ఞత కానుక వెళ్ళాలి. ఇక్కడ నీవేదైనా చేయాలనుకుంటే ఈ రెండు కాకుండా, ఏది దశంభాగము కృతజ్ఞత కానుక ఈ రెండు కాకుండా నువ్వు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ సంఘాలకి ఇయ్యి. నువ్వు ఇక్కడ బాగానుంటున్నావు, నీ భోగాల కోసం ఇక్కడ, నీ గొప్పల కోసం మా సంఘానికి ఇంత అద్దె కడుతున్నామండి, మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మేము కార్యక్రమాలు చేస్తామని గొప్పలు చెప్పుకోవడం కోసం లక్షల లక్షలు విదేశాల డబ్బులు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీరు ఇక్కడ చిన్న కార్యక్రమాలు కూడా కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. మీరు మరి ఇంటికాడ ఉన్న సేవకుడు ఎలా పోషింపబడతాడండి? నీ సంఘం ఎలా అభివృద్ధి అవుతుంది? నీ సేవకుడు బాగుంటేనే కదా ఇంకో 10 మంది ఆత్మలను రక్షణ కలుగుతాడు. ప్రతి సంవత్సరం సేవకుడు క్రిస్మస్ చేస్తాడు, ఇంటి దగ్గర నూతన సంవత్సరం కార్యక్రమాలు చేస్తారు. అంతకంటే మించి సభలు పెడతారు, ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి సువార్తికులను తీసుకొచ్చి సభలు పెట్టి కొంతమంది తెలియని వ్యక్తులకి వాక్యాన్ని ప్రచారం చేయిస్తారు. మరి సంఘానికి ఆధారపడి, సంఘం మీద ఆధారపడి నీ సంఘ కాపరు ఉన్నప్పుడు అతనికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇతర దేశాల్లో ఉన్న మీరెవరూ కూడా దశంభాగం తీసుకోవటానికి అర్హులు కాదు. ఒకవేళ తెలియక ఎవరన్నా మీకు దశంభాగం ఇస్తుంటే మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, అమ్మా నీ సంఘ కాపరు ఎవరు, నీ సంఘం ఏంటి, ఆ సంఘానికి పంపించుకొని నువ్వు చెప్పాలి. అలా చెప్తే నీ జేబులోకి రావు కదా డబ్బులు అని చెప్పి ఏం చేస్తున్నావు, మడతటి జేబులు పెట్టేసుకుంటున్నావు. గమనించండి, దయచేసి విషయాలను గమనించండి. మీరు అనుకుంటున్నారు కదా ఏమీ పరిగణలోకి రావు, వీళ్ళ గురించి ఎవడ పట్టించుకోడు, ఎవడ పట్టించుకోకపోయినా అన్ని దేవుడు పట్టించుకుంటాడు. అర్థమైందా? నేను రహస్యంగా చేస్తున్నాను కదా అని, రహస్యంగా ఎవడకి తెలియదు, అసలు నాకు పలుకు కూడా ఉంది, నాకు పూడు ఉంది, అది ఉంది, ఇది ఉంది, రహస్యంగా నేను ఏం చేసినా కూడా దాన్ని నేను మేనేజ్ చేసుకోగలుగుతానని చెప్పి అనుకుంటున్నామో. ఆ రహస్యమై ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు అంటే బట్టబయలు చేస్తానని చెప్పాడు. అర్థమైందా? నిప్పు పాపము, పాపాన్ని నిప్పుని నువ్వు ఒడిలో పెట్టి దాచుకున్నావు అనుకో, నీ గుడ్లు కాలిపోయి మొత్తం పొగొచ్చేస్తుందంతాను. కాబట్టి విషయాలని గమనించండి. మీరు నా మాటలని మారవసరొద్దు కానీ మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ స్థితిలో మార్చుకోండి. ముఖ్యంగా దేవుని యొక్క శాపానికి మాత్రం మీరు ఎవరు కూడా గురి కావద్దు, అది చెప్తున్నాను నేను. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, మరి విషయం నేను చెప్పకూడదు అనుకున్నాం కానీ చెప్పవలసి వస్తుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే, కొంతమంది సేవ చేస్తున్న సహోదరులు కొన్ని తప్పుడు భూములు చేసి బైబిల్లో కొంతమంది ప్రవక్తలను అడ్డు పెట్టుకుంటున్నారు. ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఎంత భ్రష్టులు అంటే నిజంగానే భయంకరమైన భ్రష్టులు అనమాట వీళ్ళు. వీళ్ళు దేవుని ముసుగులో ఉన్న భయంకరమైన భ్రష్టులు అనమాట వీళ్ళు. ఎలాగంటే, సంసోను తప్పు చేశాడు కాబట్టి తర్వాత సంసోను ప్రభువా నన్ను క్షమించండి, దేవుడు క్షమించేశాడు అనేసి చెప్పుకుంటున్నారు. సంసోను దేవుడు క్షమించాడు. ఎప్పుడు క్షమించాడు? నీ ప్రాణాన్ని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటానన్నావో అప్పుడు క్షమించాడు. తర్వాత నీకు ఛాన్స్ ఇవ్వలేదు ఇంకా సంసోనికి. అది గమనించండి ముందు. సంసోను తర్వాత సంసోను జీవితాన్ని మనం ఆపాదించుకోవటానికి అసలు ఏ విధంగానూ కూడా అర్హులం కాదు మనం. ఎందుకంటే సంసోను ప్రత్యేకింపబడిన వ్యక్తి. సంసోన్ని దేవుడు పుట్టుకలోంచి, పుట్టక ముందు నుంచి సంసోన్ని దేవుడు అభిషేకించాడు, సంసోన్ని కాపాడాడు. సంసోన్ కూడా అలాగే కాపాడుకున్నాడు తన యొక్క పవిత్రతని. ఒక విషయంలో, ఒక స్త్రీ విషయంలో తను బలహీన పడిపోయాడు. ఆ విషయాన్ని కూడా తెలుసుకున్న తర్వాత జీవితాన్ని ఇమ్మని అడగలేదు. గమనించిన విషయం, సంసోను ప్రభువా నాకు ఇంకో జీవితాన్ని ఇయ్యి, కొన్ని రోజులు నేను బ్రతికి నీ పని చేస్తానని అనలేదు. ప్రభువా నేను ఇప్పుడే చచ్చిపోతాను, కానీ చనిపోయే ముందు నీ చిత్తాన్ని నేను నెరవేర్చి చచ్చిపోతానని చెప్పి అడిగాడు దేవుడిని. అప్పుడు దేవుడు సంసోనికి మళ్ళీ మునుపటి స్థితిని ఒక క్షణమే ఇచ్చాడు దేవుడు. అది కూడా పెద్దంతసేపు ఇవ్వదు, ఒక క్షణం, ఒక నిమిషం అనుకోండి.
తర్వాత దావీదు. దావీదు అంత పవిత్రులా? మీరు దావీదు గురించి చెప్పుకుంటున్నారు కదా, అసలు దావీదు జీవితంలో జరిగిన విషయాల్లో, లేదంటే దావీదు చూపించిన విశ్వాసంలో, దావీదు చూపించిన తగ్గింపులో, దావీదు చూపించిన పశ్చాత్తాపంలో కనీసం పాయింట్లో పాయింట్ పాయింట్ చూపించగలుగుతున్నారా మీరు? అసలు ఏ విధంగా మీరు దావీదుని మీ జీవితాలకు ఆపాదించుకుంటారు? మీరు అసలు ఏ అర్హత ఉందని మీరు దావీదుని, సంసోన్ని, యోబుని మీరు మీ జీవితాలకు ఆపాదించుకుంటారు? దావీదు తప్పు చేశాడు, కానీ మరుక్షణమే పశ్చాత్తాపడ్డాడు దేవుని దగ్గర. కానీ మీ దగ్గర పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపడరు మీరు. ఒక వ్యక్తితో మీకు గొడవ అయిందనుకో, ఏదైనా మాట మాట, అతి తప్పు నీదైనా అవ్వచ్చు, అవతడదైనా అవ్వచ్చు, తప్పు అయిపోయిందిరా, ఏదో పని అయిపోయిందిలే అని అన్న మాట మీ నోట్లోంచి రాదు. ఎందుకంటే మీకు అహంకారం, అహం. కానీ దావీదు అలా కాదు, గొప్ప చక్రవర్తి, మొత్తం ఇజ్రాయేలీల అందరికీ రాజు, దేవునికి అతి ప్రియమైన వాడు. అటువంటి వ్యక్తి ఇంకెంత గర్వాన్ని చూపించాలంటారో, కానీ అలా చేయలేదు దావీదు. ప్రతి నిత్యము తన ద్వారా ఏదైనా తనకు తెలిసి కానీ తెలియకుండా కానీ ఏదైనా తప్పు జరిగితే దావీదు ద్వారా వెంటనే పశ్చాత్తాప పడేవాడు దావీదు. ఆ పశ్చాత్తాపం మీ దగ్గర ఉందా? ముందు పశ్చాత్తాపం తెచ్చుకోండి మీరు. ప్రభువా, తప్పు చేశాను, దయచేసి క్షమించిన ఆయన. ఇప్పుడు మానవమాత్రులైన మనల్ని 70 సంవత్సరాల వరకు కూడా నువ్వు క్షమించవచ్చు, తప్పు చేసినానని చెప్పి చెప్పిన దేవుడు నిన్ను క్షమించడా? నిన్ను క్షమించాడు. కానీ ఎప్పుడు క్షమించాడంటే, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు క్షమించాడు. నువ్వు పశ్చాత్తాపడ్డావన్న విషయం కూడా జనాలకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? ప్రవర్తన మారిపోతుంది. హృదయంలో పశ్చాత్తాపం ఉన్నవాడు ప్రవర్తన మొత్తం మారిపోతుంది. అది మాట మారిపోతుంది, చూపు మారిపోతుంది, ప్రవర్తన ప్రతిదీ మారిపోతుంది పశ్చాత్తాపం ఉన్నవాడితో. కానీ ఆ పశ్చాత్తాపం మీ దగ్గర ఉండదు. పశ్చాత్తాపం తెచ్చుకోండి. అప్పుడు దేవుడు దావీదు కంటే గొప్పగా ఆశీర్వదించాడు. మంచిదే, కానీ ఆపాదించుకోవడానికి మన జీవితాలు సరిపోవు. ఇంకొక వ్యక్తి ఏమో యోబుకు ఆపాదించుకుంటాడు. మన బైబిల్ గ్రంథంలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ యోబుకి ఆపాదించుకోవడానికి నరుడు ఎవడం లేడండి. ఇంకా యోబుకు ముందు లేడు, యోబు తర్వాత లేడు. గమనించిన విషయాలు ఒకసారి, వాళ్ళ జీవితాలు ఏంటి, వాళ్ళు ఉన్న పరిస్థితులు ఏంటి, అన్నీ గమనించండి ఒకసారి. నీకు చిన్న దెబ్బ తగిలితేనే ముందు ఎవడ దగ్గరకు పరిగెడతావు కదా నువ్వు. కానీ యోబు అలా చేయలేదు. యోబుకి వచ్చిన జబ్బుకి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోగల సత్తా యోబుకు ఉంది. కానీ యోబు తనకు వచ్చిన వెంటనే గ్రహించాడు ఇది దేవుని పని అని. అంతేగాని లోకానికి పరిగెట్టలేదు యోబు. యోబు వెంటనే ఏం చేశాడంటే మోకరించి ప్రార్థన చేశాడు. తనకున్న సమస్తాన్ని తుచ్చం కింద పక్కనడేసి ఇదంతా వృధా అని చెప్పి వెంటనే ఇది పని దేవుడు చేస్తున్నాడు కాబట్టి దేవుడు నన్ను పరీక్షించాలని గ్రహించాడు వెంటనే యోబు. అది యోబులో ఉన్న గొప్పతనం. అంతేగాని యోబు తనకు వచ్చిన జబ్బుకి ఆ డబ్బులంతా ఇచ్చి, ఎందుకంటే కొన్ని కోట్లు కోట్లు వేస్తున్నవాడు యోబు, ఆ కోటేశ్వరుడు కాబట్టి 1 కోటి రూపాయలు పడేసి, అంటే ఇప్పుడు లెక్కలు చెప్తున్నాను నేను, 1 కోటి రూపాయలు పడేసి వైద్యం చేయించుకోవచ్చు. కానీ ఎందుకు వైద్యం చేయించుకోలేదు? దేవుడిని పరీక్షిస్తున్నాడు కాబట్టి పరీక్షలు నేను నగ్గాలనుకున్నాడు యోగు. అంత సహనం మీకుందా? మిమ్మల్ని ఎవడన్నా పొరపాటున మాట అంటేనే మీరు పడలేరు కదా. అటువంటిది యోగు అంత గొప్ప భక్తుడితో మీరు పోల్చుకుంటారు. మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటేనే మీరు తగ్గించుకోలేరు కదా. మీరేమో దావీదు మహారాజుతో పోల్చుకుంటారు.